ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గెలుపు మాదంటే మాదంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లతో దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల రగడ రాజుకుంది. దుబ్బాక గడ్డపై మరోసారి కాషాయం జెండా ఎగురవేయాలని బీజేపీ ఉవ్విర్లూరుతుంటే తిరిగి పట్టు కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈసారి ఎలాగైనా దుబ్బాకలో తమ ముద్ర వేయాలని హస్తం పార్టీ కసరత్తులు మొదలుపెట్టింది. దీంతో ఈసారి దుబ్బాకలో దుమ్ము దులిపేదెవరనేది ఉత్కంఠగా మారింది. నియోజకవర్గ ముఖ చిత్రానికి స్వాగతం. ఈరోజు సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మనం చూడబోతున్నాం. అయితే 2014-18 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ఇక్కడ గెలుపొందడం జరిగింది. అయితే తెలంగాణ ఉద్యమంలో సోలిపేట రామలింగారెడ్డి పాత్ర కీలకమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో 2018 ఎన్నికల్లో ఆయన గెలుపొందాక కొద్ది రోజులకే అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సంబంధించి ఉప ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందడం జరిగింది. అయితే అభివృద్ధి నినాదంతో మాత్రమే రఘునందన్ గట్టెక్కారు. అయితే టీఆర్ఎస్ 2వ స్థానంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం 3వ స్థానానికి దిగజారినటువంటి పరిస్థితి దుబ్బాక నియోజకవర్గంలో ఉంది. అయితే దుబ్బాక నియోజకవర్గంలోంచి గెలిచినటువంటి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అనేక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా నిరుద్యోగంతో పాటు పక్కనే ఉన్నటువంటి మల్లన్నసాగర్ భూ బాధితులకు పెద్ద ఎత్తున పరిహారం ఇప్పిస్తడంతో పాటు యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి దుబ్బాకలో అభివృద్ధి ఏంటో చూపిస్తానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అభివృద్ధి జరగకపోతే తాను రాజీనామాకు కూడా సిద్ధపడతానని చెప్పి ఇచ్చిన హామీలే ఎమ్మెల్యే స్థాయి వరకు రఘునందన్ని గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆయన గెలుపొందాక దాదాపు 3 ఏళ్ళు కావస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నియోజకవర్గంలో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డితో పాటు రఘునందన్ చేసినటువంటి అభివృద్ధిని బేరేజీ వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది స్థానిక ఓటర్లు. మరి బీజేపీ అభ్యర్థిగా ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి రఘునందన్ రావు చేసిన అభివృద్ధి ఎంత ఉంది నియోజకవర్గంలో, మరి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారనేది మాత్రం మనం ఓటర్ల మనోగతంలో తెలుసుకునే ప్రయత్నం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమ గడ్డగా గుర్తింపుంది. ఇక్కడ టీఆర్ఎస్ కు ఎదురు లేదనే చెప్పాలి. ఆ ప్రభావం 2018 ఎన్నికల వరకు కొనసాగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో పలు దఫాలుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినప్పటికీ ప్రతిసారి ఎమ్మెల్యే రామలింగారెడ్డి గెలుస్తూ వచ్చారు. 2018 ఎన్నికల్లోనూ గెలిచిన కొద్ది నెలలకే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో టీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఆయన మరణానంతరం దుబ్బాకలో ఉప ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. హోరాహోరీ పోరులో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అనూహ్యంగా గెలుపొందడం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పటి వరకు టీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న దుబ్బాకలో కాషాయం జెండా ఎగురవేయడం టీఆర్ఎస్ కు గట్టి దెబ్బే తగిలినట్లయింది. గత జనరల్ ఎలక్షన్లు తర్వాత మధ్యంతరంగా ఉప ఎన్నికల సందర్భంగా ఇటు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ రెండు కూడా ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి రఘునందన్ రావు గారు గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేంత వరకు నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 రూపాయలు ఇప్పిస్తామని చెప్పినటువంటి వాగ్దానం ఇప్పటికీ అమలైన పరిస్థితి లేదు. వారితో పాటు ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్నటువంటి రైతాంగానికి 2 ఎడ్లు నాగలు ఇస్తామని చెప్పి చెప్పినటువంటి మాట ఈరోజు నీటి మూటలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. వారితో పాటు ఈ ప్రాంతంలో ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో అత్యధికంగా కుటుంబాలు నిర్వాసితులలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నిర్వాసితులకు ఎకరానికి 15 లక్షల రూపాయలు మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇప్పిస్తా అని చెప్పి,
కెనాల్లో పోయినటువంటి వాళ్ళకు కూడా అదే పద్ధతి ఇప్పిస్తా అని చెప్పి, లేకుంటే నేను వెంటనే రాజీనామా చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి గెలిచిన తర్వాత ఈరోజు రైతులను, నిరుద్యోగులను, అటు నిర్వాసితులను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. వారితో పాటు కేంద్రం నుంచి అనేక రకాల నిధులు తీసుకొచ్చి దుబ్బాక నియోజకవర్గాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తా అని చెప్పి ఒక పైసా అభివృద్ధి కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా నిధులు తీసుకొచ్చి దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి పాపన పోలేదు ఎమ్మెల్యే గారు. సీన్ కట్ చేస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తామనే నినాదంతో ఉప ఎన్నికల బరిలో దిగిన రఘునందన్ రావు గెలిచాక ఆ మాటే మార్చారని విమర్శలు సైతం గుప్పుమంటున్నాయి. మరోవైపు యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా నియోజకవర్గ పరిధిలో నిర్మించిన మల్లన్న సాగర్ భూపాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీ కూడా నెరవేరలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక తాను ఇచ్చిన హామీలను విస్మరిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న రఘునందన్ రావు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రభుత్వ వివక్ష గురవుతున్న దుబ్బాక నియోజకవర్గంలో నేను గెలిస్తే అభివృద్ధి చేస్తా అని చెప్పి రఘునందన్ రావు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చి మరి గెలవడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం మరి పెండింగ్లో ఉన్న పనులు అయితే ఏవైతే ఉన్నాయో, దుబ్బాకల 100 పడకల ఆసుపత్రి కావచ్చు, బస్టాండు, కేసీఆర్ స్కూల్ మరియు డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను లబ్ధిదారులకు పంచే విషయంలో మరి అధికార పార్టీ యంత్రాంగం తాత్సారం చేస్తే మరి ఎమ్మెల్యే రఘునందరావు గెలిచిన తర్వాతనే ఇవన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. మరి అదేవిధంగా మల్లన్న సాగర్ వల్ల ఇక్కడి ప్రాంత ప్రజలు అన్ని రోడ్లు కూడా ఖరాబ్ అయినాయి. అంటే మిడిదొడ్డి, తొగుట మండలాల లోపల, దౌతాబాద్ లోపల మరి రోడ్లన్నీ ఖరాబ్ అయితే ఈరోజు రఘునందరావు గారు గెలిచిన తర్వాతనే మరి ప్రతి గ్రామానికి పెద్ద పెద్ద రోడ్లన్నీ కూడా మరి డబుల్ రోడ్లు మంజూరయ్యి ఈరోజు తార రోడ్లు మరి నూనె పోస్తే ఎత్తుకునే విధంగా ఈరోజు గ్రామాల లోపల మరి రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా కొంతమంది దద్దమ్మలు మాట్లాడుతూ ఉంటారు, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏమి తీసుకొచ్చింది రఘునందరావు అని చెప్పి. అరే ఇచ్చోళ్ళు, కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఇచ్చేందుకు అధికారం లేదనే విషయం మీకు తెలుసు, కానీ పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావించి మీరు తెలివి తక్కువ దద్దమ్మలేక మిగిలిపోతూ ఉన్నారు. మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము కృషి వల్ల ఈరోజు జాతీయ రహదారి రఘునందరావు గారి కృషి వల్ల ఈరోజు మంజూరైపోయింది. అంటే మెదక్ నుంచి ఎలకతుర్తి వరకు సిద్ధిపేట మీదుగా జరిగే రహదారి విషయంలో మరి రఘునందరావు గారి కృషి కూడా ఉంది. విషయానికొస్తే పార్టీ నుండి బరిలో దిగిన మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయినా గత ఉప ఎన్నికల బరిలో దిగి మూడో స్థానానికి పరిమితమయ్యారు. వీరితో పాటు తెలంగాణ యాంకర్ గా సుపరిచితురాలైన కత్తి కార్తిక కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో పార్టీలో చేరిన సందర్భంగా రేవంత్ రెడ్డి హామీతోనే పార్టీలోకి కత్తి కార్తిక చేరినట్లు వినికిడి. అయితే అధిష్టానం మాత్రం బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 2014, 2018 ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మళ్లీ అలాంటి సీన్ రిపీట్ కాకుండా ఉండేందుకు అభ్యర్థి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈసారి దుబ్బాక ఎన్నికల్లో బరిలో కొత్త ముఖాలు కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగేందుకు ఇప్పటికే ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో యువతను మచ్చిగ చేసుకునేందుకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ స్కీమ్ను ఆయన ప్రారంభించారు. అయితే ఇది గమనించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు తను కూడా యువతకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ పథకాన్ని అమలు చేస్తూ బీఆర్ఎస్ కు పోటీగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇద్దరు ఒకే రకమైన పథకం ప్రారంభించడం నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో చర్చగా మారింది. అయితే రెండు పార్టీలు హామీలు, ప్రజలను ఆకర్షించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తుంటే కాంగ్రెస్ మాత్రం సైలెంట్ గా ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక దుబ్బాకలో త్రిముఖ పోటీకి సర్వం సిద్ధమైంది. ఇక్కడ ఎవరు గెలుస్తారో పక్కకు పెడితే మూడు పార్టీల మధ్య టఫ్ ఫైట్ మాత్రం పక్కాగా కనిపిస్తుంది. చూడాలి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో. నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఈసారి దుబ్బాక అసెంబ్లీ బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు బీజేపీ నుంచి రఘునందన్ పేరే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డి వస్తారా లేదంటే కత్తి కార్తిక కూడా గతంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది, ఆమె యాంకర్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి టికెట్ కాంగ్రెస్ వైపులో శ్రీనివాస్ రెడ్డికి వస్తుందా లేదంటే కత్తి కార్తిక్కు ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా ఉంది. మరోవైపు
కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా రఘునందన్ మాట తప్పారని చెప్పి కూడా ప్రధానంగా హోటల్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటీవల ఏర్పాటైనటువంటి నిర్మించినటువంటి మల్లన్న సాగర్ కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ప్రధాన ఎజెండాగా ప్రతిపక్ష పార్టీలకు మారనుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున భూ బాధితులు ఉన్నటువంటి పరిస్థితులు, కొందరికి పరిహారం అందింది, మరికొంతమందికి పరిహారం పెద్ద స్థాయిలో రాలేదని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు మాత్రం మల్లన్న సాగర్ను ప్రధాన ఎజెండాగా తీసుకోబోతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కార్తీక్ కూడా ప్రధాన ఆకర్షణీయంగా ఉండబోతున్నారని చెప్పవచ్చు. గతంలో ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేశారు, ఆమె నియోజకవర్గంలో కూడా అడపదడపగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ నుంచి రఘునందనరావు సీట్ కన్ఫర్మ్ కాగా బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్లయితే ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారని చెప్పవచ్చు. మరోవైపు కాంగ్రెస్ నుంచి మాత్రం ఇద్దరు అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీలపై కూడా స్థానిక ఓటర్లు ఒక ఇంత కోపంగా ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్ర నిధులతో బీజేపీ అభ్యర్థి అభివృద్ధి చేయలేదు, ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘునందన్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం లేదని చెప్పి కూడా ఓటర్లు తమ మనోగతంలో వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. మరి రాబోయే ఎన్నికల్లో దుబాక నియోజకవర్గంలో బీజేపీకి పట్టం కడతారా, లేదంటే అభివృద్ధి లేదంటే ప్రభుత్వం బీఆర్ఎస్ గెలుపొందేందుకు ఏ మేరకు కృషి చేస్తుందో చూడాల్సిన అంశం ఒకవైపు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి ఈసారి పట్టం కడతారా అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు దుబాక నియోజకవర్గంలో తప్పేటట్టు కనిపించడం లేదు. అమ్మ న్యూస్ కోసం సునీల్ దుబాక నుంచి.